మరి అంత పెద్ద బెగ్గ కొట్టవయ్య ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా కొట్టు చూపించో కోట్లోని దెబ్బక కాశీపతి గాడు గిలకిల గిలకిల గిల కొట్టుకున్నారు కదా ఏంటి కొట్టు ఆ గొప్పదనం నాది కాదు మరి మన బుర్రది ఏంటి రైడ్ కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేస్ కొట్టు నాకు మందు తాగాలని లేదు ఆ మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది వాడి నెత్తురేమైనా అత్తరా కావలసినప్పుడల్లా చొక్కా గ్రాసుకోండి అయినా ఇప్పుడే కదా చితం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్తో బయటికి తెచ్చాను కాస్త చెప్పబోయే రంగనాయకులు అవును రైడ్ గారు డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది టైం బాగులేనప్పుడు తాడే పామీ కుర్తుంది కదేటి చూడు రైడ్ చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా మరి గుండి కూడా దేకలేవు వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా బుర్ర అంచేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను రైడ్ గారు ఏమిటిది బుర్ర బుర్ర కావాలి।